नगर कुरनूल जिला केंद्र में सरकारी बॉयज कॉलेज के पास मेन रोड पर नगर पालिका दुकानों में व्यापार करके जीवन बसर करने वाले परिवार के कुछ 5 दुकानें सोमवार रात को अग्नि की आहुति में आई। इसका संज्ञान स्थानीय विधायक डॉक्टर राजेश रेड्डी पता चलने पर फौरी पहुंच गए और अग्नि प्रभावित दुकानों पर दौरा किया। फायर इंजन गाड़ियों दूसरे क्षेत्र में मंगवाया गया। आंख बूझने पर विधायक वहां मौजूद थे। उन्होंने आगजनी पीड़ित को भरोसा दिया और जिला कलेक्टर और पुलिस अधिकारियों से बात की। प्रभावित परिवारों को मुआवजा देने के लिए कहा कि सरकारी तंत्र तैयारी करे और घटना की इंक्वायरी कर प्रभावित परिवारों को न्याय करना हमारा कर्तव्य है। పట్టణంలోని శ్రీపురం చౌరస్తాలోని స్ట్రీట్ వెండర్స్ షాప్లు 5 షాపులు అలా షార్ట్ సర్క్యూట్ వలన లేకపోతే ఇతర పదార్థాల వలన అడ్డుకపోయిన న్యూస్ జరగానే నేను రావడం జరిగింది. ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఆల్రెడీ ఒకటే టైంలో నాలుగు స్పాట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇవాళ మన నార్థంలో ఉన్న ఒక్క ఫైర్ ఇంజిన్ అది కూడా నాడూర్ కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఎంగేజ్ చేయడం జరిగింది. దానివల్ల మనకు ఇప్పుడు కలవకుర్తి నుంచి ఇంకో ఫైర్ ఇంజిన్ అరేంజ్ చేయబడ్డది. అది 10 నిమిషాల్లో వస్తుంది. కానీ 5 షాపులు పాపం బీద వాళ్ళది కాలిపోవడం చాలా దురదృష్టకరం. తప్పకుండా రేపు కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి ఎటువంటి సాయం వాళ్ళని అందిస్తాం. సిఐ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేయగానే వాళ్ళు కూడా రేపు మీటింగ్ దగ్గర ప్రాంగణం దగ్గర ఉన్నారు. వాళ్ళు కూడా తొందరగా వచ్చారు. ఫైర్ ఇంజిన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫైర్ ఇంజిన్ వెయిట్ చేయగానే రేపు వాళ్ళకి ఎంత డ్యామేజ్ అనేది చూసి ఆ డ్యామేజ్ ప్రకారం రేపు వాళ్ళకు ప్రభుత్వం ద్వారా కలెక్టర్ గారికి చెప్పి తప్పకుండా సాయం చేస్తామని మీడియా ద్వారా మీకు చెప్తాను. సార్, గత 3 గంటలకెళ్ళి